సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్ సర్జరీ, కిడ్నీలో రాళ్ళు, సంతానలేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ 11 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు జూమ్ యాప్లో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. కిడ్నీ మరియు ట్రాన్స్ప్లాంట్ సమస్యల గురించి డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్కూళ్లతో నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో యువత హుక్కకు చాలా అలవాటు పడ్డారు సార్. ఎలా అంటే ఒక ప్యాషన్ లాగా ఫీల్ అయిపోయి దాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు. ఈవెన్ రెస్టారెంట్లో కానీ ఇంట్లో కానీ తెచ్చుకొని కొట్టేస్తున్నారు. అసలు హుక్క అంటే సార్, దానివల్ల అనర్థాలు ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే స్మోకింగ్ ని పబ్లిక్ ప్లేసెస్ లో బ్యాన్ చేశారు 2004 లో. ఎస్ సార్. ఆ తర్వాత సిగరెట్స్ ప్రతి దాని మీద కూడా ఇది ఇంజూరియస్ హెల్త్ అని రాసి ఉంటుంది. దానివల్ల కొంతమందికి సిగరెట్ వల్ల హానికరంగా ఉంటుంది. కానీ హుక్క అనేది చాలా సేఫ్ అనే ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎవరు అంటే ఈ పబ్ ఓనర్స్ కానీ హుక్క బార్స్ నడిపించేటువంటి యాజమాన్యాలు కానీ వారి యొక్క బిజినెస్ తగ్గకుండా ఉండడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. వాళ్ళు ఏం చెప్తారంటే హుక్క అనేది మనం పీల్చినప్పుడు ఆ పొగ నీళ్లలోంచి నీటి కాలం నుంచి ఫిల్టర్ అయి వస్తుందని, అందువల్ల టాక్సిన్స్ కానీ విష పదార్థాలన్నీ కూడా వడపోయబడతాయని, తర్వాత మనం పీల్చేది చాలా సేఫ్ అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకలా అంటే జనరల్ హుక్క యొక్క అమెరికా ఎలా ఉంటుంది అంటే పొడవైనటువంటి ఒక ట్యూబ్ ఉంటుంది. పైభాగంలో కనకణం మండేటువంటి నిప్పు కణికలు ఉంటాయి. ఆ కణికల మధ్యలో మనం ఏది పెడితే దాని యొక్క ఫ్లేవరు పీల్చే వాడికి వస్తుంది. దానిలో వచ్చిన పొగని మెల్లగా ఆ హుక్క యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి వాటర్ కాలం ఉంటుంది. వాటర్ కాలం ద్వారా వెళ్ళినప్పుడు ఆ గ్యాస్ కొద్దిగా చల్లబడడం, అదేవిధంగా విష పదార్థాలు ఏమైనా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అంటారు. కానీ జనరల్ గా హుక్క బాప్ ఏం జరుగుతుంది, ఒకసారి లోపలికి వెళ్ళిన వాడు పదే పదే రావాలని ఆశ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది. వాళ్ళు చెప్పేదంతా కూడా ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ వాడము, కోకేన్ కానీ హెరాయిన్ కానీ వాడము, కేవలం ఫ్రూట్ ఫ్లేవర్స్ అంట, అంటే పైనాపిల్ ఫ్లేవర్ కానీ లేక ఫ్రూట్ కాక్టైల్ ఫ్లేవర్ కానీ ఇలా చెప్తుంటారు. దానికి మొదట్లో కరెక్ట్ గా ఉండొచ్చు అండి. ఎవరైనా సరే ఒక గ్రూప్ గా నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి 1 అవర్ సెషన్ ఉంటుందండి. ఆ 1 అవర్ సెషన్ లో వాళ్ళు ఎంత పిలుచుకోవచ్చు, వారు అడిగిన ఫ్లేవర్ వెజిటబుల్ ఫ్లేవర్ కానీ ఫ్రూట్ ఫ్లేవర్ కానీ వేస్తాను అంటారు. కానీ ఆ పార్టీ కనుక ఊపందుకున్న సందర్భం లోపల ఒక్కసారిగా ఎక్కడైతే ఈ మండుతున్నటువంటి ఫ్లేవర్స్ పెడుతున్నారో, ఉదాహరణకు పైనాపిల్ ఫ్లేవర్ అంటే పైనాపిల్ యొక్క ముక్కలు పెడుతుంటారు, కానీ దాన్ని మధ్యలో సడన్ గా ఒక కోకేన్ ముక్కను వేస్తారు. వేసినందువల్ల ఆ పీల్చేవాడు కొద్దిగా యూఫోరియా అంటే తేలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తాడు, దానికి అలవాటు పడతాడు, దానికి బానిస కావాలి, తద్వారా కస్టమర్స్ మళ్ళీ బయటకు వెళ్ళి తిరిగి రాకుండా పోతాడు భయం. ఇలా చేయడం వల్ల అదే కస్టమర్ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాడు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఉద్దేశంలో 90% ఆఫ్ టైమ్స్ వాళ్ళు ప్రోటీన్ గా ఉన్నటువంటి వెజిటబుల్ ఫ్లేవర్స్ కానీ ఫ్రూట్ ఫ్లేవర్స్ కానీ వాడతారు. ఎప్పుడైనా సరే ఇది వేసినట్టుగా గుర్తించలేము. ఎందుకంటే అది మండుతున్నటువంటి ఆ నివిరు తప్పిన ఆ కణికల మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు అనలైజ్ చేయలేదు. దాని ఫ్లేవర్ పీల్చేవాడికి మాత్రమే తెలుస్తుంది. పీల్చేవాడికి దాంట్లో డిఫరెన్షియేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజు వచ్చిన గ్రూప్ మళ్ళీ 2-3 డేస్ మళ్ళీ వచ్చేస్తారు. తద్వారా యుక్క బాట్లో ఏం జరుగుతుందంటే ఒక గంట లోపల 1200 సిగరెట్లు తాగితే ఎంతైతే నష్టం కలుగుతుందో యువతకు అంత నష్టం కలుగుతుంది. మేము స్మోకింగ్ చేయట్లేదు అని వాళ్ళు అనుకోవచ్చు, హుక్క చాలా క్షేమకరం అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ నేపథ్యం కానీ కపట బన్నాగం కానీ వాళ్ళు గుర్తించాలి. అనేక సార్లు ఎప్పుడైతే రేడ్ చేశారు పోలీసు వాళ్ళు, ఆ టైంలో వాళ్ళు దొరికింది ఏంటి అంటే యజమాని దగ్గర హెరాయిన్ ఉండటం, కోకేన్ ఉండటం, మిథైల్ ఆమ్ఫెటమైన్ ఉండటం, లేక టెట్రాహైడ్రో కెనబినాల్, ఇవన్నీ కూడా అడిక్టివ్ డ్రగ్స్. అంటే ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. దాన్నే ఫస్ట్ డోస్ అడిక్షన్ అంటారు. తెలియగా తీసుకుంటాం కానీ అది నచ్చుతుంది. కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు ఎక్స్ప్రెస్ అంటారు, అంటే చెప్పరానటువంటి మధురానుభూతికి వెళ్ళినట్టుగా వారికి అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ కావాలని పరితపిస్తుంటారు, దాన్నే అడిక్షన్ అంటాం. కాబట్టి ఇలా అడిక్ట్ వాళ్ళకి కావాలి. వచ్చే వాళ్ళందరూ కూడా పెద్దింటి పిల్లలండి, కాబట్టి వాళ్ళకి డబ్బు పెద్దగా లెక్కలేదు. పదే పదే వచ్చి అక్కడ స్లోగా వారికి మానసికంగా శారీరకంగా వారు దానికి బానిస అవటం, అది లేకుండా బ్రతకలేకపోవడం, చివరికి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి తెలిసి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే వాళ్ళు కనుక డబ్బులు ఇవ్వడం మానేస్తే రోడ్డు మీద అడుక్కోవటం, లేక ఏవో ఉన్న సామాన్లు అమ్మేసుకోవటం, చివరికి వారు జాబ్ పోగొట్టుకోవటం,
నైతిక పతనం కావడం ఇవన్నీ చూస్తుంటే అసలు ఎవరైనా సరే హుక్కా అనేది అంత తేలికైనంత సేఫ్ కాదని, నిజంగా ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే పాతకాలంలో నవాబు దగ్గర హుక్కా ఉండేదండి. డాక్టర్ గారు మనతో కాల్ రెడీ ఉన్నారు, మాట్లాడడానికి కాల్ తీసుకుందాం. ఓకే హలో సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? నా పేరు రాము సార్. రాముల్ గారు ఎక్కడ నుండి? అది కృష్ణా జిల్లా దగ్గర పెట్టండి. ఓకే మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. సెక్స్ టైంలో 1 మినిట్లో ఉక్కునే వీరం పడిపోతుంది సార్. ఓకే అది ఎందువల్ల అని అంటే మ్యారేజ్ అయింది. ఓకే 8 ఇయర్స్ అయింది మ్యారేజ్. ఓకే ఓ పాప ఓ బాబు. ఓకే అదే ఎందువల్ల అని. ఓకే డాక్టర్ గారు చెప్పండి. విన్నారా సార్? వినపడదండి, క్వశ్చన్ వినపడది. ఓకే జనరల్గా ఈ ప్రిమేచూర్ ఇజాకులేషన్ అంటారు దాన్ని. ఎవరికైనా సరే 7 నిమిషాల కంటే ముందే స్కల్లం అవుతే అది ప్రాబ్లం కింద భావించాల్సి వస్తుంది, ఎందుకంటే పార్టనర్స్ ఇద్దరు కూడా అసంతృప్తి. జనరల్ ఎవరికైనా 3 మినిట్స్ కంటే తక్కువ ఉంది అనుకోండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నాం. అయితే కొంతమందికి యాంగ్జైటీ న్యూరస్ ఉంటుంది, అంటే వారి మనస్తత్వం కూడా కొంత ఆందోళనకరంగా చిన్న చిన్న వాడికి హైపర్ రియాక్ట్ అవ్వడం, చెమటం కప్పుతూ ఉండడము, అనవసరంగా కోపడడం, ఇరిటేట్ అవ్వడం, ఇలాంటివన్నీ సైకాలజికల్ ట్రేట్ అండి. అది దాన్నే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు. టైప్ బి పర్సనాలిటీ అంటే ఎవరు? కూల్గా ఉంటారు, అర్థం చేసుకుంటారు, నిదానంగా వాళ్ళు పనికిరాని వాళ్ళు కాదండి, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కానీ అంత సడన్గా రియాక్ట్ అవ్వడం కానీ ఇంపల్సివ్గా బిహేవ్ చేయడం ఉండదు. కాబట్టి టైప్ బి పర్సనాలిటీ అనేవాళ్ళు కొంత మెచ్యూరిటీతో ఆ అలవాట్లు వస్తాయి. కానీ యంగ్స్టర్స్ పెళ్లి వయసులో మోస్ట్ ఆఫ్ దెమ్ కొంత దూకుడుగానే ఉంటారండి, అంటే టైప్ ఏ పర్సనాలిటీ, ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్టు జరిగిపోవాలి, కాని పక్షంలో వాళ్ళు తట్టుకోలేరు, ఇవన్నీ ఉంటాయి. దాన్నే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. దానికి సింపుల్గా యాంగ్జైటీ తగ్గించే మందులు వాడినా సరే లాభం జరుగుతుంది. అల్ట్రాజోలామిన్ ట్యాబ్లెట్ ఉంది, అది 0.25 మిలీగ్రామ్స్ ఒకటి వేసుకుంటే మైండ్ కామ్ అవుతుంది కానీ నిద్ర రాదు. ఆ సందర్భంలో వారి యొక్క స్కల్నాన్ని మరింత గట్టిగా వాళ్ళు నియంత్రించే అవకాశం ఉంటుంది, కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరికొంతమందిలో జింక్ డెఫిషియన్సీ, మనందరం కూడా మన డిఫెన్సెస్ బాగుండాలన్నా నరాలు చక్కగా పనిచేయాలన్నా సరే జింక్ ఇంపార్టెంట్, మెగ్నీషియం ఇంపార్టెంట్, మ్యాంగనీస్ ఇంపార్టెంట్, కాపర్ ఇంపార్టెంట్. ఈ 4 ట్రేస్ ఎలిమెంట్స్ అండి, దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ అవి న్యూరోమస్కులర్ ఎగ్జాక్టబిలిటీ, అంటే మన నరాలను మనం కంట్రోల్ చేయడం అనేది దాని మీద ఆధారపడుతుంది. చాలామంది ఈ విధంగా స్కల్లం తొందరగా అవుతుంది చెప్పిన వాళ్ళలో బ్లడ్ టెస్ట్ చేస్తే ఇవన్నీ తక్కువగా ఉన్నాయని తేలింది. అందువల్ల వాటికి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా ట్రేస్ ఎలిమెంట్స్ మాత్రమే కలిసినటువంటి క్యాప్సూల్స్ తయారు చేస్తారు, అవి వాడడం ద్వారా కొంత లాభం జరగచ్చు. కానీ మరికొంతమందికి థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంటుంది, దాన్ని థైరాయిడ్ టాక్సికోసిస్ అంటారు. ఎక్కువగా పనిచేయడం వల్ల ఏమవుతుంది, మంచి చెమటలు కక్కుతూ ఉంటాడు, హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ప్రతి చిన్నదానికి ఆందోళన పడుతూ ఉంటాడు, బరువు తగ్గిపోతూ ఉంటాడు, తను కంట్రోల్ చేయలేకపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఒక లెవెల్ ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించే మందులు వచ్చినాయి, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటారు వాళ్ళు, అవి వాడచ్చు. సపోజ్ ఇవన్నీ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నాయి అనుకుందాం, థైరాయిడ్ బాగా పనిచేస్తుంది, ట్రేస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి, అతను యాంగ్జైటీ ఏం లేదు అన్న వాళ్ళకు జనరల్ కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అదేంటి అంటే అక్కడ కృషాంగంలో ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో సిస్టమ్ దగ్గర ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. నార్మల్గా అక్కడ ఉన్నటువంటి 2 ఇంచుల ప్లేస్లో 10,000కు పైగా నర్వ్స్ ఉంటాయి. వాటి టచ్ చేయగానే కొంతమంది దబ్బుకని స్కల్లం అయిపోతుంది. కాబట్టి వాటిని నిద్రపుచ్చడానికి లేక దాంట్లో స్పర్శ తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నమే అక్కడ లోకల్ అనెస్థీషియా క్రీమ్స్ వాడతారు. జైలకేన్ జెల్లీ అని ఉంటుంది, అది పోయడం వల్ల చర్మం మీద రాసినా లేక మ్యూకస్ మెంబ్రేన్ మీద రాసినా సరే అక్కడ సెన్సేషన్ తగ్గుతుంది. కాబట్టి ఒక అరగంట ముందే అక్కడ పూసుకోమని చెప్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన లైంగిక ప్రక్రియ ఉపక్రమిస్తాడో ఆ సమయంలో అతనికి కొంత డ్యూరేషన్ ఎక్కువగా వస్తుంది. మరికొంతమందిలో ట్యాబ్లెట్స్ వచ్చినాయండి, వాటి పేరు SSRI అంటే స్లో సెరటన్ రియాప్టిక్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇవేం చేస్తాయి, స్కల్లం ఎక్కువగా అవసరమైనటువంటి న్యూరో కెమికల్స్ ని పనిచేసే విధంగా ప్రేరేపిస్తాయి. ఈ ట్యాబ్లెట్ డెపాజిట్ అని ఉందండి, అది 1 అవర్ ముందు వాడాలి. 1 అవర్ ముందు వేసుకున్నట్లయితే జనరల్గా ఎవరికైనా 2-3 మినిట్స్లో స్కల్లం అయ్యే వాళ్ళందరూ కూడా 7 నిమిషాలు దాటి ఉంటుంది. అది చాలా గొప్ప మార్పు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతి నిమిషం పెరిగినా సరే ఆ వారి మధ్యలో బంధం పెరుగుతుంది, భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. వీటి ఇవన్నీ కూడా ఓన్లీ ఆన్ డిమాండ్ యూజ్ అండి, ఏ రోజు కావాలంటే ఆ రోజు వాడాలి, తప్పితే రోజువారీగా వాడే ట్యాబ్లెట్స్ కావు ఇవి, ఎందుకంటే అవి కంటిన్యూస్గా వాడడం వల్ల వాటికి ఎఫెక్ట్ పోతుంది, డోస్ పెంచినా పెద్దగా లాభం ఉండదు. మరీ ఎక్కువగా వాడిన వాళ్లకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది లేక డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి మెడికల్ ట్రీట్మెంట్ అండి. కానీ ఈ మధ్య
ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది. అదేంటి అంటే ఆ భాగంలో ఉన్న నరాలని నిద్రపుచ్చడానికి చిన్న సైజు ఎలక్ట్రోడ్ పెట్టి నీడిల్లాగా ఉంటుంది, అది పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయండి, చిన్న బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని ఇచ్చినప్పుడు అవి ఒక నరాలన్నింటినీ కూడా పూర్తిగా ఎగ్జైట్ చేసి టోటల్ గా అల్సిపేటెడ్ చేస్తుంది. అలా చేసిన తర్వాత 6 నెలల వరకు పెద్దగా పనిచేయవు. కాబట్టి ఈ 6 నెలల్లో కంట్రోల్ పెరుగుతుంది, నేర్చుకునే అవకాశం వస్తుంది, ఆ తర్వాత ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇవ్వకపోయినా సరే బాగుంటుంది. కాబట్టి ఇన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి, ఏది ఏ పేషెంట్ కరెక్ట్ గా కంఫర్టబుల్ ఉంటుంది అని తెలుసుకోవడానికి ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ కానీ లేక పాఠాన్ని తెలిసే హిస్టరీ కానీ వీటన్నిటి ద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొసం రేపు ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా సర్జరీ లేదు, ఎక్కడ సూదులు గుచ్చేది లేదు, ఎక్కడ గాయపరిచేది లేదు, ఎక్కడ స్కార్ లేదు, ఎక్కడ అడ్మిట్ అయ్యే అవసరం కూడా లేదు. కేవలం మేము ఇచ్చినట్టు మందులు ఎలా పనిచేస్తున్నాయి అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా అది నోట్ చేసుకుని వచ్చి చెప్పినట్లయితే దాన్ని మరింత మెరుగుపరచడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో. సరే. హలో సార్. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? తిరుపతి. తిరుపతి గారు ఎక్కడ నుండి? మంచిర్యాల నుండి సార్. మంచిర్యాల, చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో. ఇంతకుముందు మా బిడ్డకు 3 మంత్స్ ప్రెగ్నెన్స్ చేంజ్ అయితే ఇప్పుడు మళ్ళా కన్ఫర్మ్ అయింది. ఓకే ఓకే. ఇంతకుముందు మా బిడ్డకు, హలో చెప్పండి, ఇంతకుముందు మా బిడ్డకు 3 మంత్స్ ప్రెగ్నెన్స్ వేయింది అయితే మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది, నడుములు వస్తుంది అంట. హలో. ఓకే నెక్స్ట్. అదే నడుములు వస్తుంది అండి, అంటే కన్ఫర్మ్ చూపెడితే డాక్టర్ కన్ఫర్మ్ అయిందండి. ఓకే, సమస్య నడుములు వస్తుంది అంటే. ఓకే డాక్టర్ గారు విన్నారా? ఆన్సర్ ఇస్తాను. విన్నా, వినపడిందండి. మొదట ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, అది పోయిందని చెప్పారు. 3 మంత్స్లో అది టర్మినేట్ అయిపోయింది, అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అందుకుంది, అది చాలా సంతోషంగానే చెప్తున్నారు వారు. అయితే ఈ సమయంలో మళ్ళీ అబార్షన్ కాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు అడుగుతుండొచ్చు, కానీ బ్యాక్ ఏక్ వస్తుంది అన్నారు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకు కొంత బ్యాక్ ఏక్ ఉంటుందండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎప్పుడవుతుంది, పీరియడ్ మిస్ అయిన తర్వాత 40 రోజులకు అవుతుంది. అంటే ఈ నెల రావాల్సిన పీరియడ్ రాలేదు, ఆ తర్వాత 10 రోజుల లోపల టెస్ట్ పాజిటివ్ అవుతుంది, ఆ పాజిటివ్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది స్కానింగ్. చాలా మంది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకొని ఇక అదే ఫైనల్ అనుకుంటారు, కన్ఫర్మ్ అయిందంటే ఇక ఎట్టి ఇబ్బందులు లేవని చెప్పి. కానీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా స్కానింగ్ చేసినప్పుడు అందులో పిండం సరిగా లేకపోవచ్చు, లేక పిండము గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో ఉండొచ్చు. అలాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది. స్కానింగ్లో మేమేం చూస్తాం, అక్కడ ఉన్న శాక్ జెస్టేషన్ శాక్ అంటాం, చిన్న సైజు ఒక బటానీ సైజులో ఉంటుందండి. ఆ దశలో 40 రోజుల ప్రెగ్నెన్సీ చాలా చిన్నది, దాంట్లో చిన్న శాక్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక పిండం లాగా చాలా చిన్న చిన్న పార్ట్స్ కానీ కనబడతాయి, అవి గర్భం యొక్క జనరల్గా వెనుక గోడలో ఇంప్లాంట్ అయి ఉంటుంది. ఈ క్రమంలో కొంత బ్యాకేక్ రావచ్చు. బ్యాకేక్ కారణం ఏంటి అంటే గర్భసంచికి నర్వ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాక్ నుంచే వస్తుంది. ఆ ఎదుగుతున్న క్రమంలో గర్భసంచి స్లోగా పెరగాలి, పెరిగి నార్మల్గా గర్భసంచి యొక్క వెయిట్ 30 గ్రాములు, కానీ అది తన వెయిట్ కంటే 30 రెట్లు పెరుగుతుందండి, అంటే 900 గ్రామ్స్ వరకు వెళ్ళగలదు. ఎదిగే క్రమంలో దానికి ఉన్నటువంటి నర్వ్ సప్లై కూడా కొంత స్ట్రెచ్ అవ్వడం, కొద్ది లాగినట్టు కావడం, కొద్దిగా ఆ భాగం ఎక్కువ బ్లడ్ సప్లై రావడం వల్ల కొద్దిగా బరువు ఎక్కడం, పొత్తి కడుపు దగ్గర కూడా కొంచెం వాటర్ వచ్చినట్టు ఉండడం, అక్కడ కొద్దిగా ఫ్యాట్ చేరుకోవడం, ఇవన్నీ కూడా బ్యాకేక్ కారణాలే. కానీ ఇవన్నీ సమస్య పోయే చాలా చిన్న చిన్న విషయాలే, ఎందుకంటే కొన్ని కోటాన మందికి ప్రెగ్నెన్సీ వచ్చింది, వారికి బ్యాకేక్ చెప్పినా సరే ఎవరికి పెద్దగా కాంప్లికేషన్ ఏం కాదు. బ్యాకేక్ కారణాలు ఏమైనా స్పెసిఫిక్గా గర్భం నుంచి కాకుండా ఏమైనా ఉన్నాయో చూస్తాం, అవి కనుక లేవంటే పెద్దగా ట్రీట్మెంట్ అక్కర్లేదండి. వేడి నీళ్ళు కాపురం పట్టుకోమని చెప్తాం, ఒక సైడు అంటే కొద్ది కొన్ని గంటలు లెఫ్ట్ సైడ్, కొన్ని గంటలు రైట్ సైడ్ పడుకోవడం ద్వారా వారికి బ్యాకేక్ అనేది తగ్గుతుంది. తప్పితే జనరల్గా ట్యాబ్లెట్స్ వాడుకోవడం, పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది కాదు. మేమే వాడట్లేదండి, ఓన్లీ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మైల్డ్ యాంటీబయాటిక్స్, అది కూడా సేఫ్ ఏవైతే ఉంటాయో గర్భిణీ స్త్రీలలో, వారికి మాత్రమే వాడుతున్నాం. బ్యాకేక్ వచ్చిందని చెప్పి డైలీ టాబ్లెట్లు వేసుకున్నట్లయితే అది స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే ప్రమాదం ఉంది. కేవలం స్కానింగ్లో ఏముందో చూసుకోవాలి, స్కానింగ్ నార్మల్ ఉంటే పెద్దగా చికిత్స అక్కర్లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. నమస్కారం సార్. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు రాజు సార్. రాజు గారు ఎక్కడ నుండి? నారాయణపేట డిస్ట్రిక్ట్ సార్. ఓకే, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. ఇది మా బిడ్డకు ఫస్ట్ సిజరింగ్ అయింది సార్. ఓకే. అబ్బాయి పుట్టిండో సిజరింగ్ అయింది, ఇప్పుడు మళ్ళా నార్మల్ అయ్యే అవకాశం ఉంది సార్? మంచి ప్రశ్న అడిగారండి.
ఎందుకంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఒకసారి అయ్యిందంటే పదే పదే సివియర్ అవుతుంది అనేది పాతకాలంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. ఓ 10 ఇయర్స్ లేక 15 ఇయర్స్ బ్యాక్ అలా ఉండేది. ఎందుకంటే గర్భసంచిలో ఒక చిన్న కట్ చేసి బిడ్డను బయటకు తీసి మళ్ళీ కుట్టేస్తున్నాం. ఆ కుట్టేసినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో మెల్లగా గర్భసంచి ఎప్పుడైతే పైకి ఎగబాకుతుందో దాని కండరాలు ఎప్పుడైతే పలసబడుతున్నాయో ఆ సమయంలో మేము వేసిన కుట్లు ఎక్కడన్నా విచ్చుకుంటాయేమో. ఆ ఉమ్మనీర్ యొక్క ప్రెషర్ కానీ ఆ బిడ్డ యొక్క వెయిట్కి కానీ అక్కడ కానీ ఊన్ డెహిసెన్స్ అంటాం, అంటే అది పగిలిపోయి ఉమ్మనీర్ బయటకు వచ్చేసి బిడ్డకు అపాయం కలుగుతున్నామని ఒక భయం ఉండేది. కానీ ఈ మధ్య సిజరేన్ చేసినా సరే నెక్స్ట్ ప్రెగ్నెన్సీని స్కానింగ్ ద్వారా బిడ్డ ఆరోగ్యం ద్వారా రక ఫీటల్ మానిటర్ ద్వారా తల్లిలో ఉన్నటువంటి ఉమ్మనీర్ ద్వారా వేచి చూసే అవకాశం ఉంటుంది. అంటే ట్రయల్ లేబర్ అంటారు, అంటే ఆమెకు సొంతగా డెలివరీ పెయిన్స్ వస్తే డెలివరీ చేసే అవకాశం ఉందా అని చూస్తాం. ఏ క్రమంలో అయినా సరే ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే సిజర్కి వెళ్ళిపోతాం. కానీ అదృష్టవశాత్తు కనీసం 50% మందిలో సిజర్ను అయిన వాళ్ళకు కూడా తర్వాత ప్రెగ్నెన్సీ లోపల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం. ఈ సిజర్ ఇన్ఫెక్షన్ లో కొత్త టెక్నిక్ వాడుతున్నాం. గర్భసంచి యొక్క కండరాలు బలహీన పడకుండా ఉండే టెక్నిక్స్ వాడుతున్నాం లోవర్ సెగ్మెంట్ లోపల, కాబట్టి మరింత పటిష్టంగానే ఉంటుంది. అంత ఈజీగా అదేమి రప్చర్ కాదు గర్భసంచి. అలాంటి ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందే మనకు స్కానింగ్ లో అర్థమవుతుందండి బిడ్డ యొక్క హార్ట్ రేట్ ఎలా ఉంది, ఉమ్మనీర్ యొక్క క్వాంటిటీ ఎలా ఉంది, ఆమె పెయిన్స్ చక్కగా ప్రోగ్రెస్ అవుతున్నాయా లేదా, నార్మల్ లేడీకి ఎలాగైతే గర్భసంచి యొక్క ముఖదాన్ని తెరుచుకోవాలి, పైన ఉన్న గర్భసంచి కాంట్రాక్ట్ కావాలి, ఆ విధంగా స్లోగా సర్వైకల్ డైలటేషన్ అంటాం, అంటే బిడ్డ యొక్క తల కిందికి రావడం, ఆ తల వచ్చి స్మూత్ గా ప్రోగ్రెస్ అయ్యి బై ఆ డైలటేషన్ అనేది గంటకు 1 సెంటీమీటర్ ఉంటుందండి. అలా 10 గంటల్లో 10 సెంటీమీటర్లు విడలిపోయిన తర్వాత బిడ్డ తల బయటకు వస్తుంది. సో ఇవన్నీ ఆర్డర్లీ ప్రాసెస్. ఆర్డర్లీ ప్రాసెస్ ఎక్కడైనా సరే ప్రొసీడ్ కాలేదు, నార్మల్ గా సజావు సాగట్లేదంటే అప్పుడు సిజరేం చేస్తారు. కానీ స్మూత్ వెళ్ళిందంటే మాత్రం నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఎందుకంటే ఎవరైనా సరే 3 బిడ్డలు కనాలనుకున్నారనుకోండి, 3 సిజరేం చేయడం రిస్కే. కాబట్టి ఒక ఫస్ట్ టైం సిజరేం చేసినా సెకండ్ థర్డ్ సిజరేం చేయకుండా ఉంటుందని ఆశపడతారు, దాన్ని తప్పకుండా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చేయాలి అంటే క్వాలిఫైడ్ గైనకాల దగ్గర ఉండాలి, హయ్యర్ ఇన్స్టిట్యూట్ లో ఉండాలి. తప్పితే గ్రామాల్లో ఉండేసి పిహెచ్సిల్లో ఉండేసి మేము ఇక్కడ ట్రయల్ ఇస్తామంటే కుదరదండి. ఎందుకంటే ట్రయల్ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే సిజరేం చేసే ఫెసిలిటీ అక్కడ రెడీ ఉండాలి, ఎమర్జెన్సీ సిజరేం చేయడానికి ఛాన్సెస్ ఉండాలి, డాక్టర్స్ అందరూ అలర్ట్గా ఉండాలి. అలాంటి ఉంటే తప్ప ఇటువంటి ట్రయల్ ఇవ్వడానికి సాధ్యం కాదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? ఉపేందర్ అండి. ఉపేందర్ గారు ఎక్కడండి? బెల్లంపల్లి సార్ మాట్లాడేది. ఓకే, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ నా వయసు వచ్చేసి 25 ఇయర్స్ అండి. రీసెంట్ గా మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్. అయితే లాస్ట్ ఇయర్ నుండి కరోనా వల్ల అంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే కొద్దిగా భయంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, అటు తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అందుకు ఇబ్బంది అనిపించి మేము ప్లాన్ చేసుకోవట్లేదు. అంటే మేము అనుకున్నది సరైన నిర్ణయమేనా, అంటే ఈ కరోనా దీనికి ఏం సంబంధం ఉంటుందా, ఉండదా, చేసుకోవచ్చా చేసుకోవద్దా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, కరోనా సమయం లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయరాదు, ఇది బండ గుర్తుగా తెలుసుకోండి. ఎందుకంటే కరోనా సమయం లోపల ఉదాహరణకు ప్రెగ్నెన్సీ వచ్చినా ఆమె కరోనా సోకింది అనుకోండి, ప్రెగ్నెంట్ లేడీస్ లోపల కరోనా ప్రోటోకాల్స్, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ మందులు సేఫ్, ఏది ఇస్తే తగ్గుతుంది, ఇవన్నీ విషయాలు ఎక్కడ స్టాండర్డైజ్ కాలేదండి. ఎందుకంటే ఒక జబ్బు మనకు అలవాటు పడి కొన్ని సంవత్సరాలు మనకు నాలెడ్జ్ ఉండి హై రిస్క్ గ్రూప్లు ఏమో తెలుసుకోవడానికి టైం పడుతుంది. అలాంటి టైం మనకు కరోనా ఇవ్వలేదు. గత సంవత్సరం నుంచి వస్తూ కంటిన్యూ అవుతుంది. తప్పితే ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎంతమందికి సోకుతుంది, వారికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగున్నారు అని ఏ దేశంలో ఎక్కడ కూడా స్టడీ చేయలేకపోయారు. అందువల్లనే అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దు. ప్రెగ్నెన్సీ ఒకేలా తొలి దశలో దాన్ని అవార్షన్ చేసేసుకోండి, ఎందుకంటే మనం చెప్పలే బిడ్డ తల్లి బాగుంటారు లేదని చెప్పి ప్రపంచ దేశాలంతా కూడా ఫాలో అవుతున్నారు. అయితే కొంతమంది ఏమంటారు, మాకు 4 నెలలకు ఎంటర్ అయిపోయి టర్మినేట్ చేయలేము, మరి ఈమెకు వ్యాక్సిన్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి. ఎందుకంటే ఆమె వ్యాక్సిన్ ఇస్తే ఆమె సేఫ్ కదా డాక్టర్ గారు, మళ్ళీ ఆమెకేమి డేంజర్ లేకుండా బిడ్డకు కూడా సోకకుండా చూసుకోవచ్చు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ లో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇంతవరకు పెద్దగా గైడ్ లైన్స్ ఏం లేవు. ఒకటి రష్యా లోపల చేశారండి, రష్యాలో ఒక 800 మంది గర్భిణీ స్త్రీలకు చేసి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చారు, వాళ్ళ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వారు ఇచ్చినటువంటి స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ 2 డోసులు వాళ్ళు ఇచ్చి చూశారు. దానివల్ల ఆ గర్భిణీ స్త్రీలో వారికి ఇమ్యూనిటీ వచ్చింది, వారికి జబ్బేం రాలేదు, ఇంకా ప్రెగ్నెన్సీ కొనసాగుతుంది. మన దేశంలో అటువంటి స్టడీస్ లేవు, వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ మన దేశం ఇంతవరకు అంగీకరించలేదు. మనమే కాదు అమెరికాలో కానీ లండన్లో కానీ ఇంతవరకు గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ తీసుకొని ఎక్కడ బాహాటంగా చెప్పలేదండి.
చైనాలో రష్యాలో ఉన్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మాత్రమే వారు చేస్తున్నారు. వారి దేశంలో అది సరిపోతుందేమో, మన దేశంలో ఇంకా తెలియదు కాబట్టి కొద్దిగా ఆగుదాం అని చెప్తారు. ఈ క్రమంలో గర్భం వద్దని చెప్పి, గర్భం ప్లాన్ చేయొద్దని చెప్పి క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ స్త్రీకి వచ్చింది అనుకున్నాం, ఒకవేళ గర్భిణీ స్త్రీకే కరోనా వచ్చింది, వస్తే వారి లోపల మైల్డ్ టాబ్లెట్స్ వాడాలని, రెమ్డెసివిర్ ఏదైతే చాలా విరివిగా మనం వాడుతున్నామో అది అంత క్షేమకరం కాదని, ప్రెగ్నెంట్ లేడీస్ లో ఉండే పిండము చాలా లేతగా ఉండడం వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, అమ్మాయికి ఏం కాకపోవచ్చు, గర్భిణీ స్త్రీకి ఏం కాకపోవచ్చు, కానీ పిండానికి ఏమైనా టెరటోజెనిసిటీ అంటారు, అంటే కాల్చేది సరిగా తయారు కాకపోవడం లేదా గుండె తయారీలో ఏమైనా ఇబ్బంది రావడం, అలాంటి భయం ఉంది కాబట్టి రెమ్డెసివిర్ వాడొద్దని. అంతకంటే సేఫర్ డ్రగ్స్ ఉన్నాయి, స్టీరాయిడ్స్ వాడచ్చు. మనము జనరల్ వాడుతున్న స్టీరాయిడ్స్ కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నాం, స్టీరాయిడ్స్ కూడా చక్కగా పనిచేస్తాయని. లేక కాఫ్ సిరప్ వాడుకోవచ్చు, సింపుల్ యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు, ఆంపిసిలిన్ కానీ లేక కొంతమంది సెఫలోస్పోరిన్స్ అని ఉన్నాయి, అవి వాడడం ద్వారా కరోనాను కంట్రోల్ చేయాలి. తప్పితే డైరెక్ట్ గా టాక్సిక్ మందులు, టోసిలిజో మాబన్ ఉంది అది కూడా వాడరాదని చెప్తున్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలకు ఐ హోమ్ ఐసోలేషన్, మైల్డ్ డ్రగ్స్ తీసుకోవడం, అవసరమైతే స్పెషలైజ్ డాక్టర్ దగ్గర అడ్మిట్ అయి ఉండడం, ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు అంటే ఉదాహరణకు 7 నెలలు అనుకోండి, ఒక 2 మంత్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోతే ఒక రూమ్ రెంట్ మాత్రమే తీసుకుంటారు, తప్పితే అంత పెద్దగా ట్రీట్మెంట్ లేదు. తద్వారా బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొసమే ఏంటంటే కొద్దిమంది గర్భిణీ స్త్రీలకు జబ్బు వచ్చినా సరే అది అంత తీవ్ర రూపం దాల్చలేదు, బిడ్డలకు సోకలేదు, కాబట్టి వాళ్ళు హెల్తీ బిడ్డల్ని, బిడ్డలకు జన్మని ఇవ్వడం అనేది గత 3-4 నెలలు చూసాం. అయినప్పటికీ కూడా అంత ధైర్యం ప్రజలందరికీ చెప్పడానికి మనం చాలట్లేదండి సైంటిఫిక్ కమ్యూనిటీ. కాబట్టి ప్రెగ్నెన్సీ వద్దని చెప్తున్నాం, వచ్చిన వారిని అతి జాగ్రత్త చూసుకోమని చెప్తున్నాం, స్పెషలైజ్డ్ పల్మనాలజీ చేస్తూ ఉండమని చెప్తున్నాం, రొటీన్ గా వాడేటువంటి మందులు వాడలో అంతగా సేఫ్ కాదని చెప్తున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎస్, మన దేశం కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు అనే కనుక అటువంటి గైడ్ లైన్స్ ఏమైనా వస్తే, అటువంటి ప్రోటోకాల్స్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు చెప్తాం, ఆ సమయంలో వారు కూడా తీసుకునే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ ఉక్క వల్ల ఊపిరితిత్తులపైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు, అసలు దీనివల్ల అనర్థాలు ఏమిటి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఉక్క తాగిన వాళ్ళ లంగ్స్, నార్మల్ లంగ్స్ చూసారండి, అంటే జనరల్ చనిపోయిన తర్వాత చూడగలం, వాళ్ళ లంగ్స్ బయటకు తీసి చూడలేం కదా. కాబట్టి అనడం డిసెక్షన్ హాల్లో లంగ్స్ తీసినప్పుడు కానీ, లేక పెటాలీలో ఉంటాయండి ఇవన్నీ తీసిన లంగ్స్, స్మోకర్ యొక్క లంగ్స్ ఎలా ఉంటాయి, ఉక్క తాగిన వాళ్ళ లంగ్స్ ఎలా ఉంటాయి, నార్మల్ పర్సన్ లంగ్స్ ఎలా ఉంటాయి, అంటే నార్మల్ పర్సన్ లంగ్స్ పింక్ గా ఉంటాయి, దానిపైన ఉన్నటువంటి బ్రాంచింగ్ ప్యాటర్న్ అంటే లోపల ఉన్నటువంటి బ్రాంకై అంటే శ్వాస నాళాలు డివైడ్ అవుతున్నట్టు ఒక శాఖ లాంటి ఆకృతిగా బయటికి కనబడుతుంటుంది. కానీ ఎవరికి హుక్క తాగారో వాళ్ళ లంగ్స్ నల్లగా, అంటే రోడ్డు మీద డాంబర్ రోడ్డు ఎలా ఉంటాయి అలాంటి నల్లటి నలుపు, దానిలో ఎటువంటి బ్లడ్ ఫ్లో ప్యాటర్న్ కానీ లేక శ్వాస నాళాల యొక్క డివిజన్ కానీ కనబడదు. నార్మల్ లంగ్స్ కంటే ఇవి డబుల్ వెయిట్ లో ఉంటున్నాయి, ఎందుకంటే అందులో పోల్టార్ కానీ లేక బిస్మత్ కానీ సెలీనియం కానీ నికోటిన్ కానీ లేక ఇలాంటి ఒక 4000 టాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ లంగ్స్ లో చేరుకుపోయి చివరికి నల్లటి నలుపు, ఆ లంగ్స్ ని పిండితే మనకు గాను వచ్చినట్టుగా ఆ లిక్విడ్ బయటకు వస్తుందండి. వాటి వల్లనే ఈ వ్యక్తి త్వరగా చనిపోయాడని, ప్రిమెచ్యూర్ డెత్ అంటే జనరల్ గా అందరూ ఒక 60-60% బతుకని అనుకుంటాం, కానీ స్మోకర్స్ కానీ లేక హుక్క తాగిన వాళ్ళు సడన్ ప్రిమెచ్యూర్ డెత్, ఒక్కసారిగా కుప్పకూలిపోవటం, హాస్పిటల్కి వెళ్ళేటువంటి సమయం కూడా లేకపోవటం. ఎందుకంటే ఎవరికైనా హార్ట్అటాక్ వస్తే 1 గంట 2 గంటలు బతుకుతారండి, ఆ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్తే కార్డియాక్ యొక్క చేతిలో మనకు అదృష్టం ఉంటే వాళ్ళు దొరికితే బతికే అవకాశం ఉంటుంది. కానీ దారి మధ్యలో చనిపోవడం అనేది వీళ్ళకు చాలా కామన్. ఎందుకనంటే ఆ హార్ట్ లో కూడా రక్తనాళాలన్నీ కూడా ఆర్టీరియోలో స్క్లీరోసిస్ అంటారు, అంటే రక్తనాళాలు బాగా స్టిఫ్ అయిపోతాయి, వాటిలో కొలెస్ట్రాల్ కంటెంట్ లేక టాక్సిసిటీ కంటెంట్, నికోటిన్ కంటెంట్ ఉంటుంది, కాబట్టి అవి ఎక్స్పాండ్ కాలేవు, బ్లాక్స్ చాలా సివియర్ గా ఉంటాయి, ప్లస్ సడన్ డెత్ అనేది కామన్. అందువల్లనే మేము చెప్తున్నాం, ఎవరైనా సరే లాంగ్ లైఫ్ ఉండాలన్నా హెల్దీ లైఫ్ ఉండాలన్నా సరే స్మోకింగ్ కానీ హుక్కాకి దూరం ఉండాలి. హుక్క అనేది సేఫ్ కాదు, స్మోకింగ్ కంటే హుక్క మరింత డేంజరస్. స్మోకింగ్ చేసినాడు కనీసం రోజు ఒక సిగరెట్ అవుతాను చెప్తాడు, కానీ ఉక్క తాగేవాడు ఎన్ని సిగరెట్ తాగాడు చెప్పలేడు, ఎందుకంటే అతనికే తెలియదు. కొన్ని 100 సిగరెట్ తాగితే ఎంతైతే టాక్సిటీ వస్తుందో అది 1 గంటలో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అదే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ హెల్త్ అని, అంటే మన గాలిలో ఉన్నటువంటి విష పదార్థాలు ఎన్ని ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, ఎలాగైతే ఢిల్లీలో ఆక్సిజన్ దొరకక వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు కొన్ని నెలల క్రితం, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. కానీ వీళ్ళు ఆక్సిజన్ లెవెల్ చుట్టూ బాగున్నా సరే వాళ్ళ లంగ్స్ దెబ్బతినడం వల్ల, లంగ్స్ లో ఉన్నటువంటి ఫైబ్రోసిస్ వల్ల ఎయిర్ హంగర్ గురవుతారు, విపరీతమైనటువంటి ఆస్మాలా వస్తుంది, ఆ కెమికల్ ఆస్మా అంటారు, అలా ఆస్మా వచ్చి ఆయస్ పడుతుంటారు, చివరికి టోటల్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయినప్పుడు ఇక గాలి తీసుకోలేక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ గురవుతారు, ఏదో కొద్ది ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుంటారు కానీ అది సరిపోదు,
ఎల్లకాలం హాస్టల్లో ఉండలేం కాబట్టి వీళ్ళు స్లో స్లోగా ఆక్సిజన్ తగ్గిపోయి డ్రౌజ్ అయిపోతారు, వారికి మెమరీ లాస్ ఉంటుంది, చివరికి ఇలాంటి వాళ్ళు నిద్రలో చనిపోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైనా సరే హుక్కకు దూరంగా ఉండాలి. మనం సొంతగా ఉదాహరణ మనమే ఒక పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చుకొని మనమే అందులో వేసుకొని చివరి వరకు మనమే సిఫారసు చేసుకుంటే ఎస్ అలాంటివి సొంతగా ఇంట్లో చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ కమర్షియల్ గా హుక్క బాగా జరిగేది మాత్రం లాభసాటిగా ఉండే బిజినెస్ కింద దాన్ని మార్చుకున్నారు కాబట్టి ప్రజలు మొదలు పెట్టడం లేనిపోని భరోసాలు ఇవ్వడం తద్వారా వాళ్ళని అడిక్ట్ గా తయారు చేయడం ఆ అడిక్ట్ వదలకుండా ఆ బిజినెస్ నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యువత తస్మాత్ జాగ్రత్త, వీటికి దూరంగా ఉండమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, ఈరోజు ఒక్క గురించి కానీ టెలికాలర్స్ గురించి సమస్యలకు చక్కగా సమాధానించారు, మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఈనాటి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. రేపు మళ్ళీ ఇదే సమయం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.